హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో 8th క్లాస్ మ్యాథ్స్లో 9th చాప్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇప్పటి వరకు మనం ఈ సమ్ వర్క్ చేసాం కదా, నెక్స్ట్ ఈ సమ్ చెప్తున్నాను చూడండి. సేమ్ ఇంతకుముందు లాగానే ఇక్కడ ఫ్రమ్ ఏ టు సి అన్నారు, ఓకేనా. మనం ఒక డయాగ్రామ్ డ్రా చేద్దాం. ఫ్రమ్ ఏ టు సి, ఏ ఇక్కడ స్టార్ట్ చేసి ఏ టు సి, ఏ టు సి అన్నారు. ఏ టు సి ఎంత ఉంది? టోటల్గా 160 ఉంది. 160లో 3 పాయింట్స్ ఉన్నాయి. ఎక్కడెక్కడ? 60 దగ్గర, 90 దగ్గర అండ్ 130 దగ్గర కూడా ఒక పాయింట్ ఉంది, ఓకేనా. అయితే దీంట్లో మనం ఇంతకుముందు సేమ్ చేసాం కదా, 60 దగ్గర ఏంటి 40, తర్వాత 90 దగ్గర ఇట్ సైడ్ రైట్ సైడ్ 60, తర్వాత 130 దగ్గర 30, ఓకేనా. 40 60, ఓకే. ఇప్పుడు వీటన్నింటినీ కలుపుతూ మనం ఈ ఫీల్డ్ యొక్క డయాగ్రామ్ని డ్రా చేద్దాము, ఓకే. ఇలా ఉంది ఈ ఫీల్డ్. ఇప్పుడు దీని ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. టోటల్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 1 2 3 4 5 ఉన్నాయి. మనం ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పుకున్నాము, ఈ పాయింట్స్ దగ్గర కూడా నేమ్స్ పెడతాము, PQR అని, ఓకే. ఇవన్నీ ఏ ఏ షేప్స్లో ఉన్నాయి? 1 2 3 4, 4 ట్రయాంగిల్స్ ఉన్నాయి, ఒక ట్రెపీజియం ఉంది, ఓకే. ఓకే, ఇప్పుడు చూడండి, ఫస్ట్ ట్రయాంగిల్స్ చూద్దాము, ఓకేనా. ట్రయాంగిల్స్, ట్రయాంగిల్ ఏ ఇక్కడ చూడండి, ఏ ఇది క్యూ, ఓకే. ఏ క్యూ అండ్ ఇక్కడ నేమ్స్ ఇచ్చారు చూడండి, ఇది బి సి, తర్వాత ఇది డి ఈ. ట్రయాంగిల్ ఏ క్యూబి, ట్రయాంగిల్ ఏ క్యూబి చేస్తున్నాం. ట్రయాంగిల్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా ఏంటి? ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. మనకి బేస్ ఏంటి? ఇక్కడ బేస్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ ట్రయాంగిల్ ఏక్యూబీలో బేస్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ 60, బేస్ ఈజ్ ఈక్వల్స్ టు 60, ఓకే. తర్వాత ఇక్కడ ఏ నుండి క్యూకి ఎంత ఉంది? ఏ నుండి క్యూకి 90, ఓకే. ఏ నుండి క్యూకి 90 ఉంటుంది, ఓకే. ఏ క్యూ మీన్స్ హైట్ ఇజ్ ఈక్వల్స్ టు 90, ఎందుకంటే ఇది వాళ్ళే ఇచ్చారు ఏ టు క్యూ 90 అని. సో 90 డైరెక్ట్గా తీసేసుకున్నాము. సో హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, 2 1 2 30 సార్. ఇక్కడ మనకి ఇదేమొస్తుంది? 2700 స్క్వేర్ యూనిట్స్, ఓకే. తర్వాత ట్రయాంగిల్ 1 కంప్లీటెడ్, తర్వాత ట్రయాంగిల్ 2 చేద్దాము, ఓకే. ఇదేంటి ట్రయాంగిల్ 2? క్యూబిసి ఆర్ క్యూసిబి అయినా రాయొచ్చు. ట్రయాంగిల్ క్యూబిసి చేద్దాము, ఓకేనా. ఇందులో బేస్ ఏంటి? 60, ఓకే. బేస్ ఈజ్ ఈక్వల్స్ టు 60 అండ్ హైట్ ఏంటి? మనం హైట్ చేయాలి అంటే ఏం చేయాలి? ఇక్కడ చూడండి, బేస్ ఈజ్ ఈక్వల్స్ టు 60 తీసుకున్నాము ట్రయాంగిల్ క్యూసిబిలో, ఓకేనా. హైట్ చేయాలి అంటే ఏం చేయాలి? హైట్ ఈజ్ ఈక్వల్స్ టు, హైట్ ఏంటి? క్యూ నుండి సి, క్యూసి, క్యూసి ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి? ఏసి, టోటల్ ఏసి మైనస్ ఏఆర్, ఏసి మైనస్ ఏఆర్. ఏఆర్ చేస్తే ఏమొస్తుంది? క్యూసి ఈజ్ ఈక్వల్స్ టు ఏసి ఎంత? 160 మైనస్ ఏఆర్ ఏంటి? ఏఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 130. ఏ నుండి ఆర్కి 130ఏ కదా, సో క్యూసి ఈజ్ ఈక్వల్స్ టు 30 వచ్చింది, అంటే హైట్ వచ్చేసింది. సో ఇప్పుడు హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ ఇంటూ బేస్ ఏంటి? 60 ఇంటూ హైట్ 30, 2 1 2 30 సార్. సో ఇక్కడ ఏం 30 ఇంటూ 30, 900 స్క్వేర్ యూనిట్స్, ఓకే. సారీ, ఇక్కడ మనకి ఇక్కడ చూడండి, క్యూసి ఈజ్ ఈక్వల్స్ టు ఏంటమ్మా? క్యూసి, క్యూసి అంటే క్యూసి ఈజ్ ఈక్వల్స్ టు మనం ఇక్కడ ఏం తీసుకోవాలి? ఏసి మైనస్ ఏక్యూ తీసుకోవాలి, ఏసి మైనస్ ఏక్యూ తీసుకోవాలి. ఏక్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి? 90. ఏసి ఏక్యూ ఈజ్ ఈక్వల్స్ టు 90, అప్పుడు 60 - 90 ఈజ్ ఈక్వల్స్ టు ఏమొస్తుంది? 70 వస్తుంది. హైట్ ఈజ్ ఈక్వల్స్ టు 70, ఓకే. హైట్ ఈజ్ ఈక్వల్స్ టు 70 వస్తుంది. ఇప్పుడు మనకి 3 7 20 1 2100 స్క్వేర్ యూనిట్స్, సారీ, ఓకే. తర్వాత మనకి నెక్స్ట్ ఏం తీసుకుంటాము? ట్రయాంగిల్ డిసిఆర్ తీసుకుంటాము. ట్రయాంగిల్ డిసిఆర్లో ఇక్కడ కావాల్సింది ఏంటి? ఆర్సి. ఇక్కడ డిఆర్ ఈజ్ ఈక్వల్స్ టు బేస్,
ఈజ్ ఈక్వల్స్ టు 30. తర్వాత హైట్ ఏంటి? ఆర్సీ ఈజ్ ఈక్వల్స్ టు హైట్ కదా, ఆర్సీ కావాలి. ఆర్సీ కావాలి అని అంటే మనం ఏం చేయాలి, టోటల్ ఏంటి, ఏసీ మైనస్ ఏఆర్ చేయాలి. ఓకే, ఏసీ మైనస్ ఏఆర్ చేసామనుకో మనకి ఏమొస్తుంది, రెండిట్లలో ఏఏ కామన్గా ఉంది కాబట్టి సిఆర్ఆర్ ఏసీ వస్తుంది. ఇక్కడ చూడండి, హైట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏసీ ఎంత 160, ఏఆర్ ఎంత 130. ఓకే, అప్పుడు మనకి ఆర్సీ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత 30, హైట్ ఈజ్ ఈక్వల్స్ టు 30. ఇప్పుడు హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ ఈజ్ ఈక్వల్స్ టు 30, హాఫ్ ఇంటూ బేస్ ఎంత 30, హైట్ ఎంత 30. ఓకే, బేస్ ఇంకా హైట్ రెండు కూడా 30, 2 ones are 2 15s are. ఇక్కడ మనకి ఇది ఎంత వస్తుంది, 450 స్క్వేర్ యూనిట్స్ వస్తుంది. ఓకే, తర్వాత ఇక్కడ చూడండి, ఇప్పుడు ట్రయాంగిల్ 1 2 3 అయిపోయింది, తర్వాత ఫోర్త్ ట్రయాంగిల్ చేద్దాము, తర్వాత ట్రెపీజియం చేద్దాము. ట్రయాంగిల్ 4 ఏంటి, ఈపిఏ. ట్రయాంగిల్ ఈఏపి అన్న ఈపిఏ అన్న ఒకటే. ఓకేనా, ఇక్కడ మనకి ఇక్కడ హైట్ ఏంటి, పి నుండి ఏ, పిఏ ఈజ్ ఈక్వల్స్ టు హైట్ ఎంత అది 60. ఓకే, హైట్ ఈజ్ ఈక్వల్స్ టు 60, బేస్ ఎంత, బేస్ ఈజ్ ఈక్వల్స్ టు ఈపి ఈజ్ ఈక్వల్స్ టు 40. ఓకేనా, ఇవి రెండు ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి మనం డైరెక్ట్గా చేయొచ్చు. 60 × 40, 2 ones are 2 30s are 3 4s are 12, టోటల్గా 1200 స్క్వేర్ యూనిట్స్. ఇప్పుడు 4 ట్రయాంగిల్స్ కంప్లీట్ అయిపోయినాయి, ఇప్పుడు ఈ ట్రెపీజియం చేద్దాము. ఓకేనా, ట్రెపీజియంకి ఇక్కడ హైట్ ఏంటి, ట్రెపీజియంలో హైట్ పిఆర్, పిఆర్ ఈజ్ ఈక్వల్స్ టు చేయాలి, హైట్ ఎంత పిఆర్, హైట్ ఈజ్ ఈక్వల్స్ టు పిఆర్, సారీ పిఆర్, పిఆర్ చేయాలి అంటే ఏం చేయాలి, టోటల్గా ఏంటి, ఏసీ, ఏసీలో నుండి టోటల్ ఏమో ఏసీ మనకి చూడండి, పిఆర్ కావాలి. పిఆర్ కావాలి అంటే ఏమేమి మైనస్ చేయాలి, ఏసీ నుంచి ఆర్సీ ఇంకా ఏపీని మైనస్ చేయాలి. ఓకే, ఆర్సీ ఇంకా ఏపీ చేస్తే మనకి పిఆర్ వస్తుంది. ఓకే, అప్పుడు పిఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏసీ ఎంత 160, ఆర్సీ ఎంత ఇందాకే చేసాము, ఆర్సీ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ మనకి 30 వచ్చింది, మైనస్ ఏపీ ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి, ఏపీ ఈజ్ ఈక్వల్స్ టు ఇందాక ఏపీ కూడా చేసాము, ఏపీ ఈజ్ ఈక్వల్స్ టు 60. మనకి ఇది ఎంత వస్తుంది, పిఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 160 మైనస్ 90, అప్పుడు ఎంత వస్తుంది, పిఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 70 వస్తుంది. అంటే ఇక్కడ హైట్ వచ్చేసింది, సో హైట్ ఈజ్ ఈక్వల్స్ టు 70. అండ్ ఇక్కడ చూడండి, బేస్ 1 అండ్ ప్యారలల్ లైన్స్, బోత్ లైన్స్ ప్యారలల్ లైన్ ఏ, ఇక్కడ హైట్ వచ్చేసింది కదా. ఓకే, ప్యారలల్ లైన్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 40, బి ఈజ్ ఈక్వల్స్ టు 30. ఫార్ములా ఏంటి, హాఫ్ ఇంటూ హైట్ ఇంటూ ఏ ప్లస్ బి కదా, హాఫ్ ఇంటూ హైట్ ఏంటి 70, ఏ ప్లస్ బి 40 + 30. ఓకే, హాఫ్ ఇంటూ 70 × 70, 2 ones are 2 35s are, 70 × 35 ఎంత వస్తుంది మనకి, 2450 వస్తుంది. ఓకేనా, స్క్వేర్ యూనిట్స్. ఇప్పుడు వీటన్నింటినీ అడిషన్ చేయండి. ఓకే, వీటన్నింటినీ అడిషన్ చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. ఫస్ట్ వన్ ఏంటి, ఇక్కడ చూడండి, 2700, ఫస్ట్ వచ్చేసి 2700 ప్లస్, సెకండ్ ఏంటి 2100. ఓకే, తర్వాత థర్డ్ వన్ ఏంటి 450, ఫోర్త్ వన్ ఏంటి ఇక్కడ చేస్తాం చూడండి 1200. ఓకే, ఫిఫ్త్ వన్ ఏంటి 2450. ఓకే, ఇవన్నింటినీ అడిషన్ చేస్తే మనకి ఏమొస్తుంది ఒకసారి చేయండి. ఓకే, 8900 స్క్వేర్ యూనిట్స్ వస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ 2 sums చేశారు కదా, అమ్మ చాలా లెంతీ ఉంది, అమ్మో నేను చేస్తాను అనుకోకండి. మనం ఎక్కడైనా సరే యూజ్ చేసినవన్నీ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అండ్ ఏరియా ఆఫ్ ట్రెపిజియం వీటిని మాత్రమే యూజ్ చేసి చేసాము. ఓకే, తర్వాత ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఇచ్చారు ట్రై దిస్ట్లో, తర్వాత ఏరియా ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద క్వాడ్రిలేటరల్స్ అన్నారు. ఓకే,
ఇది చూడండి ఏరియా ఆఫ్ క్వాడ్రిలాటరల్. నేను మీకు ఇంతకుముందు చెప్పాను, ఇంతకుముందు వీడియోలో చెప్పినప్పుడు మీకు క్వాడ్రిలాటరల్ ఇచ్చినప్పుడు ఇది డయాగోనల్ అండ్ టూ హైట్స్ టూ ట్రయాంగిల్స్ కింద డివైడ్ చేసి చేశారు. ఇక్కడ ఇవి టూ ట్రయాంగిల్స్ అని చెప్పాను. ఇక్కడ ఫస్ట్ వన్ ఏమిచ్చారు, క్వాడ్రిలాటరల్ ఏబిసిడి కదా. క్వాడ్రిలాటరల్ ఏబిసిడి ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటి, హాఫ్ ఇంటూ డయాగోనల్ ఏసి డయాగోనల్ ఇంటూ హైట్ వన్ ప్లస్ హైట్ టూ. ఈ ఫార్ములా యూజ్ చేసి చేయాలి ప్యారలలోగ్రామ్ ఇచ్చినప్పుడు ఆర్ క్వాడ్రిలాటరల్ అని ఇచ్చినప్పుడు అని మీకు చెప్పాను. ఓకే, ఇక్కడ చూడండి హాఫ్ ఇంటూ డయాగోనల్ ఏంటి, 6 సెంటీమీటర్స్ అండ్ హైట్ వన్ 3 సెంటీమీటర్స్ హైట్ టూ 5 సెంటీమీటర్స్. 2 వన్ జర్ 2 3 జర్ 3 ఇంటూ 3 ప్లస్ 5 8 8 3 జర్ 24 సెంటీమీటర్ స్క్వేర్ దీనికి. ఓకేనా, తర్వాత సెకండ్ వన్ చూడండి, ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ బట్ డయాగోనల్స్ ఆర్ నాట్ ఈక్వల్ అంటే ఇది రాంబస్. ఓకే, రాంబస్కి ఫార్ములా ఏంటి, హాఫ్ ఇంటూ డి1 ఇంటూ D2. ఇక్కడ డయాగోనల్ 1 ఏంటి 7 సెంటీమీటర్స్, డయాగోనల్ 2 ఏంటి 6 సెంటీమీటర్స్. 2 వన్ జర్ 2 3 జర్ 7 3 జర్ 21 సెంటీమీటర్ స్క్వేర్. ఎప్పుడైనా సరే ఇక్కడ వాళ్ళు ఇచ్చిన డైరెక్షన్స్ని ఇంకా డయాగోనల్స్ని చూసి ఇది రాంబసా క్వాడ్రిలేటరలా ఏది అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అన్నారు, అంటే ప్యారలలోగ్రామ్ కదా. ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అంటే ప్యారలలోగ్రామ్. ప్యారలలోగ్రామ్కి మనం ఏం ఫార్ములా యూజ్ చేస్తాము, ఏరియా ఆఫ్ ప్యారలలోగ్రామ్ ఫార్ములా ఏంటి, బేస్ ఇంటూ హైట్. ఓకే, బేస్ ఇంటూ హైట్ 8 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్స్ టు 8 2 జర్ 16 సెంటీమీటర్ స్క్వేర్ డైరెక్ట్గా చేసేయచ్చు. ఓకేనా, ఇది ప్యారలలోగ్రామ్ అని ఇచ్చారు, డైరెక్ట్గా మనం చేసేయచ్చు. ఓకే, ఇది ప్యారలలోగ్రామా రాంబసా క్వాడ్రిలాటరలా మనం ఎలా చెక్ చేస్తాము. ఇక్కడ చూడండి వాళ్ళే మనకి హింట్స్ ఇచ్చారు. మనం ఇందాక ఏరియా ఆఫ్ క్వాడ్రిలాటరల్ అనేది మనం చెప్పుకున్నాము. అక్కడ వాళ్ళు ఏం చేశారు, ఒక క్వాడ్రిలాటరల్ని టూ ట్రయాంగిల్స్గా స్ప్లిట్ చేసి తర్వాత హైట్స్ని ఇచ్చి చేశారు. ఇక్కడ కూడా అలాగే ఇచ్చారు. సో అలా మనం ఫైండ్ అవుట్ చేసాము. ఇక్కడేమో 4 సైడ్స్ ఆర్ అని ఈక్వల్ అని ఇచ్చారు. ఇక్కడ చూడండి ఇలా పెట్టారంటే 4 సైడ్స్ ఆర్ ఈక్వల్ అండ్ 2 డయాగోనల్స్ ఇచ్చారు. 2 డయాగోనల్స్ అవి నాట్ ఈక్వల్. సో మనం 2 డయాగోనల్స్ నాట్ ఈక్వల్ అన్నప్పుడు రాంబస్ అని అనుకుంటాం కదా, అలాగే ఇది కూడా అంతే. ఇక్కడ చూడండి 2 అపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అండ్ డయాగోనల్ ఇచ్చారు అండ్ హైట్ ఇచ్చారు. ఓకే, అంటే ఇదేంటి మనకి ప్యారలలోగ్రామ్. ప్యారలలోగ్రామ్ తీసుకుంటాం కదా, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ అని చెప్పేసి, బేస్ ఇంటూ హైట్. ఓకే, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ ఏంటి, ట్రయాంగిల్కి. ఓకే,